మెగాస్టార్ చిరంజీవిలా కోడి రామకృష్ణ సైతం చెందినవారు కాగా బాలకృష్ణ చెన్నై హైదరాబాద్ రిలేటెడ్ తన హీరోకి హిట్స్ ఇవ్వలేని కోడి రామకృష్ణ బాలకృష్ణతో మాత్రం భారీ విజయాలనే నమోదు చేశారు బాలయ్యతో ట్యూన్ కావడం అంటే అంత మాటలు కాదు బాలకృష్ణకు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ గా దర్శకులతో సింక్ అవుతుంది మీకు తెలుసో తెలియదు బాలయ్య బాబు ద బెస్ట్ డైరెక్టర్స్ హీరో తండ్రి నుంచి గ్రహించిన అద్భుత గుణం ఇది అది దర్శకుడు ఏం చెప్తే అది చేయటమే అలా చేసి ఎన్నో విజయవంతమైన చిత్ర చిత్రాల్లో యాక్ట్ చేయగలిగారు బాలకృష్ణ గారు అది కూడా వీళ్ళ మీద లెక్క పెట్టేంత దర్శకులతో మాత్రమే వాళ్ళలో తొలి నాళల్లో కూడి రామకృష్ణ తర్వాత బి గోపాల్ ఆ తర్వాత బోయిపాటి ఏమైనా దర్శకులలో కోడి రామకృష్ణ గారిది బాలయ్య బాబుది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్సే వీటిలో మంగమ్మ గారి మనవుడు అయితే ఒక ఊపు ఊపేసింది ఆ తర్వాత వచ్చిన ముద్దుల మామయ్య కూడా అంత ఆసామాసు సినిమా కాదు ఈ సినిమా ద్వారా కోడి రామకృష్ణ బాలకృష్ణ కాంబినేషన్ ఎక్కడికో వెళ్లిపోయింది అసలు కోడి రామకృష్ణ తొలి చిత్రం చిరంజీవి హీరోగా వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అలాంటిది చిరంజీవి కన్నా ఎక్కువ కంఫర్ట్ బాలకృష్ణతోనే ఫీల్ అయ్యేవారు కోడి రామకృష్ణ ఇక మెగాస్టార్ చిరంజీవితో కోదండ రామరెడ్డి డైరెక్టర్ అత్యధిక సినిమాలు చేయగా డిబ్యూ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని కాదని బాలకృష్ణతో ఎక్కువ చిత్రాలు తీసుకుంటూ వెళ్లారు కోడి రామకృష్ణ చిరంజీవి కోడి రామకృష్ణ తొలి చిత్రం హిట్ అయిన తర్వాత ఆ తర్వాత తీసిన చిత్రాలు ఏవీ హిట్ కాలేదు సింహపురి సింహం గూడాచారి నెంబర్ వన్ ఇలా తీసిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి వీటి తర్వాత

బాలకృష్ణతో మంగమ్మ గారి మనవడు పడింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబో సినిమా అంటే ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది ముద్దులో కృష్ణయ్య మువ్వ గోపాలుడు భారతంలో బాలచంద్రుడు ముద్దుల మామయ్య బాలగోపాలుడు ముద్దుల మేనల్లుడు ఇలా వరుసగా చిత్రాలు వచ్చాయి ఆ తర్వాత కాలంలో బాలకృష్ణ కోడి రామకృష్ణకు రిలేషన్ దెబ్బతింది డాక్టర్ రాజశేఖర్ తో అంకుశం లాంటి మేజర్ హిట్ నమోదు కావడంతో కోడి కూడా తన రూటు మార్చుకున్నారు వెంకటేష్ శత్రువు కాస్ట్యూమ్స్ కృష్ణతో భరత్ బంద్ మీనా కథానాయకగా అల్లరి పిల్ల వంటి కొత్త కాంబినేషన్ లో సినిమాలు చేస్తూ వెళ్తున్న కోడి రామకృష్ణను అమ్మోరు వంటి మైథలాజికల్ మూవీ అనే వండర్ పలకరించింది సౌందర్య సురేష్ ప్రధాన పాత్రదారులుగా తనకు బాగా అచ్చొచ్చిన విలన్ రామిరెడ్డిని ప్రతి నాయకుడిగా పెట్టి అమ్మోరు తీయగా అది మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ హిట్ ను గమనించిన మెగాస్టార్ చిరంజీవి రిక్షా బోర్డు చిత్రానికి ఆఫర్ ఇచ్చారు చాలా చిరంజీవితో ఆ సినిమా చేశారు కోడి రామకృష్ణ అక్కడ ఆశా నిరాశ అయింది ఒరే రిక్షా ముందు రిక్షా ఓడు తేలిపోవడంతో కోడి చిరు మధ్య ఉన్న ఆశలు మరోసారి సన్నగిల్లాయి వంటి హిట్స్ తో తిరిగి కోలుకున్న రామకృష్ణ ఆ తర్వాత షోషో ఫాంటసీ ఫ్యాంటసీ చిత్రాల వైపు మెల్లారు దేవి దేవుళ్ళు వంటి చిత్రాలు చేయడం స్టార్ట్ చేశారు దేవుళ్ళు మరోసారి కోడి రామకృష్ణకు భారీ హిట్ ని ఇచ్చింది రాసి పృథ్వీ హీరో హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం కోడి రామకృష్ణకు మరుపురాని విజయాన్ని

ఆ తర్వాత దేవి పుత్రుడు పిలిస్తే పలుకుతా పుట్టింటికి రాచెల్లి వంటి సినిమాలు చేస్తూ వచ్చారు రామకృష్ణ మళ్ళీ మరోమారు కోడి రామకృష్ణ చిరంజీవి కాంబినేషన్ ట్రై చేశారు అదే అంచి కానీ వర్కౌట్ కాలేదు ఈ సినిమాను కొన్ని రోజుల తరబడి సాగదీస్తూ తీయడం గ్రాఫిక్స్ బాగా ఎక్కువ కావడంతో అప్పుడు సరైన విషయాన్ని అందుకోలేకపోయింది కట్ చేస్తే ఈ నష్టాన్ని అరుంధతితో గాని తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది రెండు వేల తొమ్మిది సంక్రాంతికి విడుదలైన అరుంధతి మూవీ హ్యూజ్ హిట్ గా నిలిచి కోడి రామకృష్ణ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ గా నిలిచింది తీర్చిదిద్దింది అరుంధతి తర్వాత కాలంలో ఇలాంటి ఎన్నో సినిమాలకు ప్రేరణగా నిలిచింది ఇలా తొలి బాలకృష్ణ కెరీర్ కు హైలైట్ గా నిలిచిన సినిమాలు ఇచ్చిన కోడి రామకృష్ణ చిరంజీవితో మాత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఒక్క హిట్ ను కూడా నమోదు చేయలేకపోయారు ఇది ఏమైనా బాలకృష్ణ కోడి రామకృష్ణ వీరి కాంబోలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి మరి చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి మనవిఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ